Welcome to Anantapur Film Society Samarpinchu Christmas Special Program. Nenu mee Daniel. So ivala mee kosam teeskochamu oka adbhutamainatvanti cake recipe. Actually ga Christmas anagane cake antam. So cake kosam chaala varaku chaala kashtapadipotha untaru. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిగినర్స్ కూడా చాలా ఈజీగా త్వరగా చేసుకునే ఒక అద్భుతమైన రెసిపీ మీకోసం. The herald angels sing, glory to the newborn king. Peace on earth and mercy mild, God and sinners reconciled. Joyful all ye nations rise, join the triumph of the skies, with the angelic host proclaim, Christ is born in Bethlehem. Hark the herald angels sing, glory to the newborn king. Hark the herald angels sing, glory to the newborn king. Peace on earth and mercy mild, God and sinners reconciled. Joyful all ye nations rise, join the triumph of the skies, with the angelic host proclaim, Christ is born in Bethlehem. Hark the herald angels sing, glory to the newborn king. So ఇంకేమాత్రం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్గా కేక్ అనగానే బేసిక్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలా. వన్ ఇస్ పౌడర్ పార్ట్ అండ్ నెక్స్ట్ ఈజ్ లిక్విడ్ పార్ట్ అని చెప్పుకుంటాం. సో పౌడర్ పార్ట్స్లో ఇవాళ తీసుకునింది ఆల్ పర్పస్ ఫ్లార్, లేదంటే దీన్ని మైదా కింద మనం మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ కన్స్యూమింగ్ ఆఫ్ మైదా ఈజ్ ఆల్వేస్ నాట్ ప్రిఫరబుల్ హెల్త్ రీజన్స్కి. సో ఆల్ పర్పస్ ఫ్లార్ అయితే చాలా మంచిగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ ఈ పౌడర్ పార్ట్లోనే వీఆర్ గోయింగ్ విత్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ అండ్ కోకో పౌడర్. సో అవి కోకో పౌడర్ అవైలబిలిటీ ఉంటే కోకో పౌడర్, ఒకవేళ లేదు అని అంటే నో ఇష్యూస్. అండ్ సో దీంతో మన పౌడర్ పార్ట్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. అండ్ ఇవాళ ఈ రెసిపీకి ఐఎమ్ యూజింగ్ గ్రాన్యూల్ షుగర్. సో ఈ షుగర్ ఏది కూడా పౌడర్ చేయలేదు, గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉంచేద్దాం. అండ్ ఇప్పుడు లిక్విడ్ పార్ట్కి వచ్చేసరికి ఐఎమ్ యూజింగ్ ఇట్స్ లైక్ 200 grams ఆఫ్ బటర్ అండ్ దీంట్లోకి వెనిలా ఎసెన్స్ అండ్ చాక్లెట్స్ ఏదైతే ఉంటాయో, క్యాడ్బరీ చాక్లెట్, వాట్ ఎవర్ ద చాక్లెట్ ఫ్లేవర్ యూ లైక్, సో దాన్ని కొంచెం చాక్లెట్. సో ఆయిల్ కానీ కర్డ్ కానీ దీంట్లోకి యూస్ చేయట్లేదు. ఇవాళ ఏంటంటే ఇట్స్ లైక్ అ వెరీ సింపుల్ ఈజీ రెసిపీ. సో అందుకని నేను బ్లెండర్స్ కానీ ఏవి నా ఎక్విప్మెంట్ తెచ్చుకోలేదు. ఎందుకంటే సో ఈ ఎగ్లో అండ్ లిక్విడ్ పార్ట్లో ఎగ్స్ కూడా యూస్ చేస్తున్నాం. సో ఈ ఎగ్స్ ఇవన్నీ కూడా రఫ్లీ మిక్సింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మిక్సింగ్కి అన్నిటికీ చాలా ఫైన్ బ్లైండింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవాళ అవన్నీ చేయట్లేదు. ఇది ఈజీగా త్వరగా అయిపోయే కేక్ కాబట్టి దీనికి మనం రఫ్ బ్లెండింగ్, ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. రఫ్ బ్లెండింగ్ కూడా మీ స్పాటులర్స్ ఏవైతే ఉంటాయో దాంతో మీరు జస్ట్ ఫోల్డింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు అనుకున్న బౌల్ ఏదైతే ఉంటుందో సో దాన్ని దాంట్లోకి బటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి ఇందులోకి ఈ చాక్లెట్స్ కూడా వేసేద్దాం. మనం మైక్రోవేవ్లో, సో ఇట్స్ నాట్ ఇన్ ఎ కన్వెక్షన్ మోడ్, మైక్రోవేవ్లో 900 degrees Celsius దగ్గర. సో మన ఇది ఏదైతే మెల్టింగ్కి పెట్టామో అది అయ్యింది. సో ఆల్వేస్ అవెన్లో యూస్ చేస్తారు, కంపల్సరీ మిట్టన్స్ వేసుకోండి. ఈ చాక్లెట్ కూడా బాగా చక్కగా మెల్ట్ అయిపోతుంది మనకు. సో ఈ బటర్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది. అండ్ ఇది కూల్ డౌన్ అవ్వడానికి ఇట్ టేక్స్ 5 to 2 minutes. అంటే నేను ఎక్కువసేపు పెట్టడం వలన ఇంకా చాలా త్వరగా మెల్ట్ అయిపోయింది. సో ఇంత కూడా అక్కర్లేదు, జస్ట్ సాఫ్ట్ అయితే చాలు బటరు. మనకేం ఎక్కువ అంటే లిక్విడ్గా ఉండాలనేం ఉండదు. సో మన ప్రోగ్రామ్కి ఇప్పుడు మనకు చీఫ్ గెస్ట్గా మన మధ్యకు వచ్చారు
ఎంటర్టైన్మెంట్ అనగానే మాటలు పాటలు ఈ రెండు కలిసిన అద్భుతమైన కాంబినేషనే రమేష్ స్క్వేర్. సో ఇప్పుడు ఆ స్క్వేర్ని ఎవరో పిలిచేద్దాం. సో మొదటిగా రమేష్ గారిని వెల్కమ్ చేసేద్దాం. నమస్తే సార్. నమస్కారం. సో మాటల రమేష్ గారు మన మధ్యలో ఉన్నారు. నేను ఇదివరకు చెప్పినట్లే రమేష్ స్క్వేర్ అంటే సో మాటలు పాటలే కాదు, ఇంకొక రమేష్ గారు మన మధ్యలో ఉన్నారు. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ అంతేకాదు చాలా మాటలను కూడా చేకూర్చిన రమేష్ గారిని వెల్కమ్ చేసేద్దాం. నమస్తే. అనంతపురం ఫిలిం సొసైటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే ద థ్యాంక్ యూ టు ఆల్. అలాగే అనంతపురం ప్రొఫెసర్లందరికీ స్వాగతం, సుస్వాగతం అండ్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. నైస్ టు మీట్ యూ సార్. హలో రమేష్ గారు, నమస్కారం. సో రమేష్ గారి గురించి చెప్పడానికి, పరిచయం చేయడానికి మాటలు ఏవి లేవు, ఎందుకంటే ఆయన ఎంతో సుపరిచితులు అనంతపూర్ ప్రేక్షకులకు. సో సార్ ఈరోజు మన మధ్యలో ఉండడం చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మీతో ఈ విధంగా స్టార్ట్ చేయడం అనంత ఫిలిం సొసైటీ తరఫున వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. సో మీరు చెప్పండి, అంటే ఇప్పుడు చేయబోయే కేక్ మీరు టేస్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ ధన్యవాద రమేష్ గారు. అంటే యాక్చువల్గా యువర్ ద బెస్ట్ షెఫ్ అని ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు, ఐ నో దట్. అది ఈరోజు కేక్ అనేది మీతో పాటు మేము టేస్ట్ చూడడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, యాంగ్జైటీ కూడా ఉంది. సో ఎందుకంటే ఈ యొక్క క్రిస్మస్కి మనం స్పెషల్గా కేక్ తయారు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు ఏదో స్పెషల్ కేక్ అని చెప్పారు, ఆ స్పెషల్ కేక్ ఎలా ఉంటుందో దాని రెసిపీస్ ఏవో చెప్పేసి అంటున్నారు ఈ పాటికి. సో అది తినాలన్న కోరిక మా ఇద్దరికి చాలా ఎక్కువగా ఉంది. సో విత్ బీ సో హ్యాపీ ఇలా మీతో పాటు ఉండడం. అది ఒక అనంతపురం ఫిలిం సొసైటీ ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ క్రిస్మస్ సందర్భంగా ఇలాంటి కేక్ను ఎలా తయారు చేయడం అనేది కూర్చొని నేర్చుకునే విధంగా చూపించడం అనేది చాలా బాగుంది. సో పాటల రమేష్ గారు మీరు పాట రూపంలో చెప్తే ప్రేక్షకులకు మాకు చాలా బాగుంటుంది. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే డానియల్ గారి గురించి, నేను ఈటీవీలో అలాగే ఎన్టీవీలో సాక్షి టీవీలో చాలా ప్రోగ్రామ్స్ చూశాను, నేను ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇంకొక మాట చెప్పాలంటే మా బాను గారి మాటలాగా చెప్పాలంటే సో ఇలాంటి మంచి చెఫ్ మన అనంతపురం ఫిలిం సొసైటీలో ఇలాంటి మేకింగ్ వీడియోస్ చేస్తూ ఇంతమందికి ట్రైన్ చేస్తూ మాకు కాస్త రుచి చూపిస్తూ అద్భుత అని మేము కూడా అనాలని ఆశిస్తూ ఈరోజు మాకు ఈ అదృష్టం. ఎనీహౌ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అబౌట్ దిస్ అవుట్పుట్ ఆఫ్ కేక్ వాట్ ఎవర్ యువర్ డూయింగ్. ప్లీజ్ మీరు కూర్చొని ఉండండి, నేను కేక్ చేశాక మిమ్మల్ని పిలుస్తాను. మీరు పిలిచింది తినడానికి, కూర్చోడానికి. థ్యాంక్ యూ. సో ఈ మెల్టెడ్ బటర్ అండ్ చాక్లెట్ని కొంచెం మనం మిక్స్ చేసేసి టోటల్గా 3 eggs అనమాట. సో టోటల్ 3 eggs ఇందులోకి యాడ్ చేసేసాను. అండ్ దీనికి కూడా మనకేమీ విస్కర్ అవన్నీ అక్కర్లేదు, జస్ట్ స్పాటులతోనే వి జస్ట్ స్మాష్ ద ఎగ్స్. ఈ యోక్స్ అన్నీ కూడా ఈ విధంగా అనేసుకుందాం. సో దీనికి రఫ్లీ బ్లెండర్ అని చెప్పచ్చు, లేదా రఫ్లీ బీట్ అని కూడా చెప్పచ్చు. దీనికి బీటర్ అవన్నీ అక్కర్లేదు, జస్ట్ స్పాటులతోనే మనము జస్ట్ 2-3 times ఇలా విస్క్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా చక్కగా వచ్చేసింది. సో ఇంకా మనము ఏమాత్రం లేట్ చేయకుండా పౌడర్ పార్ట్స్లోకి వెళ్ళిపోతాం. సో ఇది బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ టు ద టేస్ట్. ఇది మోర్ దాన్ 2 pinches ఉంటే సరిపోతుంది, ఎక్కువ లేకుండా. అండ్ నేను చాక్లెట్ చాలా కొంచెంగా తీసుకున్నాను కాబట్టి ఐఎమ్ యూజింగ్ కోకో పౌడర్. మీకు ఇది కోకో పౌడర్ అక్కర్లేదు అంటే యూ కెన్ అవాయిడ్ దిస్, మీరు చాక్లెట్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. 1 teaspoon ఆఫ్ వెనీలా ఎసెన్స్, ఎందుకంటే మనకి ఎగ్ స్మెల్ కానీ ఇలాంటి అలర్జెన్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ ఫ్లేవర్ రావడానికి చక్కగా వెనీలా ఎసెన్స్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే యూ కెన్ యాడ్ సమ్ పైనాపిల్, ఈవెన్ పైనాపిల్ ఎసెన్స్తో పోయినా బాగానే ఉంటుంది. అండ్ మేక్ ష్యూర్ మీరు కలిపేటప్పుడు ఈ లమ్స్ అన్నీ లేకుండా చక్కగా నీట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్స్గా మనం బేకింగ్ అంటే మా ఇంతవరకు ప్రజల మైండ్లో ఉన్నది ఏంటంటే కేక్ అంటేనే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఉండాలా, పర్ఫెక్ట్ స్పూనింగ్ ఉండాలా, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కాకపోతే మనం చేస్తుంది ఇవాళ ఈజీ అండ్
అంటే బిగినర్స్ కోసం కాబట్టి సో ఈ లిక్విడ్ పార్ట్ గాను పౌడర్ పార్ట్ గాను డివైడ్ చేశాను అండ్ దీనికి రఫ్ బీట్స్ ఇస్తే సరిపోతుంది. ఓకే సో దీనికి ఏం బీటర్ అదంతా లేదు, చూడొచ్చు చక్కగా లంప్స్ అన్నీ లేకుండా చక్కగా మిక్స్ అయిపోయింది. కంప్లీట్గా 2 కప్స్ నేను వేసుకున్నాను ఇందులో. దీన్ని చక్కగా మనం లంప్స్ లేకుండా కలిపేసుకుందాం. సో చక్కగా ఈ విధంగా మనం దీన్ని మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని క్రిస్మస్ స్టార్ మోల్డ్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. స్టార్ మోల్డ్ అని అక్కర్లేదు, ఎనీ మోల్డ్, కేక్ మోల్డ్ అయితే చాలు. ఇందులో మీరు మోల్డ్లోకి తీసేసుకొని సో చక్కగా ఎడ్జెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఈవెన్గా మనం స్ప్రెడ్ అయ్యే విధంగా చేసేసుకుందాం. ఇది బేకింగ్లో మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా త్వరగానే అయిపోతుంది. సో మేక్ ష్యూర్ మీరు ఏదన్నా ఇలాంటి ఆర్టిస్టిక్ మోల్డ్స్ తీసుకున్నప్పుడు దాని డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా రావడానికి ప్రతి ఎడ్జ్లోనూ మనము ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే మోల్డ్లోకి బ్యాటర్ అంతా రెడీ అయిపోయింది. మనం వీ హ్యావ్ టు గో ఫర్ అవన్ లేదంటే బేకింగ్లో పెట్టుకోవచ్చు, లేదు అని అంటే మైక్రోవేవ్లో కూడా దీన్ని చేసుకోవచ్చు. ఓకే సో ఫస్ట్లీ ఒక 10 మినిట్స్తో వెళ్దాం, తర్వాత అవ్వలేదు అనుకుంటే ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ చేసుకుందాం. సో ఈ అవన్లో బేక్ అయ్యేలోపు మరి మన జడ్జెస్ దగ్గర నుంచి ఏమైనా టిప్స్ తెలుసుకుందామా. సో ఇది ఇంకా అవ్వడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. ఈ లోపల మన గెస్ట్ల నుంచి కాస్త వారికి ఉన్న కుకరీ ఎక్స్పర్టిజం నుంచి ఏదన్నా చిట్కాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, వన్స్ అగైన్ అండి, బేకింగ్ పెట్టేసారా? యా సార్. చలో, మీరు క్రిస్మస్ సందర్భంగా కేక్ చేయడం నేర్పిస్తున్నారు. హాయ్ అండి, వన్స్ అగైన్ మీరు కేక్ చేయడం చాలా బాగా నేర్పిస్తున్నారు. సో చూడడానికి చాలా ముచ్చటేస్తుంది అండ్ వీఆర్ హ్యావింగ్ వెరీ ఇంటెన్షన్ చాలా ఎక్కువ అయిపోయింది తినాలని తినాలని కోరిక. ఎనీ హౌ బేకింగ్ అవగానే మీరు ఇస్తారని నాకు తెలుసు, తినే వెళ్తాం. ఇవాళ చిట్కా చూద్దాం అనుకున్నాం, ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు కానీ నాకు ఆ పెద్దవాళ్ళు చెప్పారు, కూరల్లో కారం ఎక్కువైతే కాస్త ఉప్పు వేయమ్మా అంటాం, బాగానే ఉంది, ఏదో కాస్త తట్టుకొని తింటాం. కళ్ళల్లో కారం పడుతుంది తెలుసా, మీకు తెలుసా? కళ్ళల్లో కారం పడినప్పుడు చల్లగా ఉంటుంది, రైట్? అలా కారంగా ఉంటుంది. ఎర్రకారం అయినా సరే, ఇలాంటి పచ్చిమిరపకాయ కారం అయినా సరే, ఏ కారం అయినా సరే, కంటికి తగలగానే మంట అనిపించగానే చిటికెడు ఉప్పు కాస్త నోట్లో నేలకు మీద పడింది అనుకోండి, దెబ్బ కుట్ట దొంగల ముఠ అన్నట్టుగా సూపర్, ఎలాంటి కారమైనా మాయమైపోతుంది. అది చిన్నపిల్లలు తగిలి ఆ చిన్నపిల్లలు పట్టుకున్నప్పుడు మాత్రం కంటికి వాడిని ఓదార్చడం చాలా కష్టం. కాబట్టి తల్లులు ఎవరైనా సరే కంటిలో కారం పడినప్పుడు చిటికెడు ఉప్పు మీ నేలకు మీద కాస్త ముందర వేసి అనగానే కథం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు మీ. ఐ వాంట్ సే థ్యాంక్స్ అనంతపురం ఫిలిం సొసైటీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ప్లీజ్ క్యారీ. యా థ్యాంక్ యూ. సో పాటల రమేష్ గారు పాటలతోనే కాదు ఆయన చిట్కాలతోనూ నన్ను కూడా మెస్పరైజ్ చేశారు. యాక్చువల్గా నేను వెరీ ఫస్ట్ టైం విన్నాను ఈ టిప్ గురించి. సో నేను కూడా తప్పకుండా ఫాలో అవుతాను. అండ్ ఇంకా మన మధ్యలో మాటల రమేష్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో విందాం. ఆయన ఉన్నటువంటి కుకరీ ఎక్స్పర్టిజం నుంచి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. వెల్కమ్ రమేష్ గారు. కేక్ కోసం వెయిటింగ్ అంతే కానీ ఇంకా చిట్కాలు చెప్పడం అంటే కాదు కానీ ఇంకా ఎగ్ వేశారు కదా, ఎగ్ కాకుండా కూడా కేక్ చేస్తారా? ఇప్పుడు యాక్చువల్గా వేగన్ రెసిపీస్ అంటాం, లేదంటే మనకు జైన్ రెసిపీస్లో కూడా నాన్ ఈ ఎగ్ ఇవన్నీ కూడా అవాయిడ్. సో ఈ నా వేగన్ రెసిపీస్ అన్నింటిలోనూ ఎగ్ అనేది స్ట్రిక్ట్లీ అవాయిడ్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనము ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్ బనానాని బాగా మ్యాష్ చేసేసి బనానాని మ్యాష్ చేసేస్తాం. అండ్ దాన్ని ఆ బనానా స్మెల్ని డామినేట్ చేయడానికి కాస్త ఎక్కువగా ఎసెన్స్ వేసుకుంటే సరిపోతుంది. దాంట్లో చాలా మంది అంటుంటారు అవాయిడ్ చేస్తాం కేక్ పెట్టేటప్పుడు, చాలా మంది కేక్ తినేటప్పుడు ఇదే ప్రాబ్లం, ఎగ్ ఉంటుంది దాంట్లో. ఎగ్ని ఎందుకు మనం యూస్ చేస్తామని, ఇట్స్ బైండింగ్ ఏజెంట్ అండి. సో అది పట్టి ఉంచుతుంది ఇంగ్రీడియంట్స్. అవసరం అంటారా? కంపల్సరీ అవసరం, ఎందుకంటే ఎగ్ ఆల్వేస్ యూజ్ అయితే బైండింగ్ ఏజెంట్.
సో కాబట్టి మన ఇంగ్రీడియంట్స్ ని పట్టించడానికి కేక్ యూస్ చేస్తాం. సో అంటే మాటల కంటే ఎక్కువగా ఎప్పుడు కేక్ అయిపోతుంది, అది ఏ టేస్ట్ లో రోజు ఉండాలి అనేది సో తొందరగా కంప్లీట్ చేసి థ్యాంక్ యూ. సో విన్నారు కదా, సో తప్పకుండా వేగన్ రెసిపీస్ లాగానే మీకు ఎగ్లెస్ కేక్స్ కావాలన్నప్పుడు తప్పకుండా మ్యాష్. సో ఇంకా మన టైం అయిపోయింది, సో బేకింగ్ టైం. అండ్ వావ్, సో చాలా చాలా పర్ఫెక్ట్గా సింప్లీ సూపర్ కేక్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ప్రెజెంటేషన్లోకి తీసేసుకుందాం. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏదైనా అవసరం ఉంటుంది. On the count of 1, 2, and 3. So, ఈ మాత్రం అతుక్కోకుండా చక్కగా మన కేక్ అవుట్పుట్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు దీనికి విప్పింగ్ పైన చాలా హైరాణ పడిపోతూ ఉంటాం. అంటే దీని విప్పింగ్ ఏంటి, దీన్ని ఇప్పుడు ఇలానే తినలేము, దీనికి ఏ విధంగా కావాలా, సో ఇట్లా డౌట్స్ చాలా ఉంటాయి. దీనికోసం మీరు ఏమంత కంగారు పడనక్కర్లేదు. ఇందులోకి కాస్త గ్రాన్యూల్ షుగర్ జస్ట్ ఫర్ ద క్రిస్టల్ లుక్ అన్నమాట. అంటే మనం ఏదన్నా సర్వీస్ చేసేటప్పుడు సో చక్కగా మన రెసిపీ కనపడుతుంది. సో ఈ క్రంచీనెస్ కూడా ఉంటుంది కాబట్టి చాలా చక్కగా మనకు పంటకి ఆనుతుంది. సో నెక్స్ట్ ఇస్ కాస్త స్ప్రింకిల్స్ నేను చల్లుకుంటున్నాను. అండ్ ఇలాంటి క్యాండీస్ మనకు మార్కెట్లో అవైలబుల్. నేను జస్ట్ ఈ ఎఫెక్ట్ కోసం అన్నట్లే నేను తెచ్చుకున్నాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే మార్కెట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, అందులో మీరు తీసుకోవచ్చు. ఇవి రాక్ సిస్టమ్, అంటే మన పెబల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. సో చక్కగా మన రెసిపీ మొత్తం అయిపోయింది, నీట్గా ప్రెసెంట్ చేసేసాం. కేక్ ఫైనల్ టచ్ప్స్ మీకు ఈ షుగర్, ఇవి స్ప్రింకిల్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఏ విధంగా కావాలో ఆ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. హియర్ ఇస్ ద వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, క్రిస్మస్ కేక్. సో ది క్రిస్మస్కి తప్పకుండా అద్భుతంగా మీ ఇంట్లో ఈ విధంగా తయారు చేసి మీ లవ్డ్ వన్స్తో ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తారని. సో ఇంకా గెస్ట్ని ఇన్వైట్ చేసేద్దాం. వెల్కమ్ రమేష్ స్క్వేర్ గారు, మాటల రమేష్, పాటల రమేష్ గారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మామూలుగా విప్పింగ్ అన్నది చాలా ఇది. అండ్ విప్పింగ్కి ఏం చేస్తారంటే అవి ఇవి కలిపేసి వాయిస్ చెడిపోవడం అట్లా ఉంటుంది. అలా కాకుండా హ్యాపీగా ఈజీగా, సో ఎంత కేక్ తిన్నా పిల్లలు తిన్నా కూడా ప్రాబ్లం లేకుండా. షేప్ కూడా చాలా బాగుంది. ఇందాక అన్నట్టుగా అన్ని కరెక్ట్ గా మంచి మనసుతో పెట్టి చేస్తే పెబల్స్ చాక్లెట్స్ మీరు తినచ్చు దాన్ని. ఓకే, సో నేను మీకు టేస్టింగ్ ఇచ్చేస్తాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మెరీ క్రిస్మస్. చాలా చక్కగా చేశారు, ఇవాళ అదృష్టం చేసుకున్నాం. అనంతపురం ఫిలిం సొసైటీ వాళ్ళు సువర్ణ సదావకాశాన్ని కల్పించారు. ప్లీజ్ నాకు మాట్లాడడానికి రావట్లేదు అదే. ప్లీజ్ టేస్ట్ చేయండి. చూస్తున్నా నేను తింటాను మొత్తం తంతినే. ఇది మనకు అది ఆయనక, కొంత మాకు అంతా మీక. చాలా బాగుందండి. అంటే టేస్ట్ అంటే సాల్ట్ కూడా తగ్గుతుంది. అంటే సాల్ట్ సాల్ట్ కొంచెం ఉండాలి యాక్చువల్గా. జనరల్ గారు రమేష్ గారు, ఇవాళ ఇంత అద్భుతమైన కేక్ తినడం నాకు తెలిసి పొగడతనుకోకపోతే ఒక మాట, మీలాంటి గ్రేట్ చెఫ్లతో ఇలాంటి కేక్ లైవ్గా చేస్తూ చూడడం, ఎప్పుడు బర్త్డేలకి వాడికి వీటి కేక్ ఆడి ఊడదు తప్ప లైవ్గా చూసి చూడడం అనేటువంటిది ఫస్ట్ టైం.
సో ఎనీహౌ ఇవాళ మీరు మాకు ఇంత మంచి కేక్ని చేయడం ఎలాగో నేర్పించారు. తినడం మేము నేర్చుకున్నాం, మీరు నేర్పించలేదు. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా నో వర్డ్స్. రమేష్ గారు, ఎందుకంటే అండి ఇప్పుడు మీరు చూపించిన కేక్ ప్రకారంగా చూస్తుంటే ఇంట్లో కూర్చొనే మంచి కేక్ తయారు చేసుకోవచ్చు. అంటే కొద్ది షాప్కి వెళ్ళి తీసుకోవడం వల్ల కొంచెం కాంప్లికేట్గా అనిపిస్తుంది, ఇలా సొంతంగా చేసుకుని తిన్న తృప్తి ఇంకెక్కడా ఉండదు. సో ఈరోజు రాకేష్ డానియల్ గారు అంటే ఇంటర్నేషనల్ షెఫ్ అని అందరికీ తెలుసు, ఇంత అద్భుతంగా చేస్తారని మాత్రం నిజంగా తింటున్నప్పుడు రియలీ సో నైస్ విత్ మా రమేష్ సార్ని పిలిచి టేస్ట్ చూపించినందుకు నిజంగా అనంతపురం ఫిలిం సొసైటీ వరకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఎంతోమందికి అన్ని విషయాలు తెలియాలి, తెలియడం వల్లనే అనంతపురం ఇంప్రూవ్ అవుతుంది. అనంతపురమే కాదు ఎంతోమంది తెలుసుకోవడానికి కొన్ని విషయాలు ఉన్నాయన్నట్టు ఈరోజు అనంతపురం ఫిలిం సొసైటీ వారు మిమ్మల్ని కేక్ చేర్చడం మీకు థ్యాంక్ యూ. సో గెస్ట్లు టేస్ట్ చూశారు, ఇంక ఇది మిగిలింది నేను తినాలంటే ఇంకా ఇక్కడ మా క్రూ మొత్తం ఉన్నారు. సో చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్కి తీసుకురావడానికి మెయిన్ కారణం, సో వాళ్ళని కూడా టేస్టింగ్కి పిలిపేసారు. ప్లీజ్ వెల్కమ్ సో గౌతమ్, వినోద్ అండ్ ఈమా. ఓకే చలో టేస్ట్ చేయండి. యాక్చువల్గా మీకు ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటున్నాము, తీసుకో. యాక్చువల్గా అప్పుడు నుంచి చూస్తుంటే తినాలనిపించింది, చెప్పే మీకు ఛాన్స్ ఇవ్వము. థ్యాంక్ యూ. సో ఇంకా దిలీప్ ఒక్కడు మిస్ అవుతున్నాడు. ఎనీ హౌ ఐల్ గివ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. ఇది బాగుంటుంది.